పుష్ప 2 చిత్ర ప్రొడ్యూసర్లకి, అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి దేవీ శ్రీప్రసాద్ గారికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఇప్పుడు పుష్ప 2 చిత్రం నుంచి దేవీ శ్రీప్రసాద్ అవుట్ అని, ఈ చిత్రానికి బీజిఎం ఇప్పుడు దేవీ శ్రీప్రసాద్ కాకుండా మరొక మ్యూజిక్ డైరెక్టర్ అందిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు, వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. పుష్ప 2 చిత్రం నుంచి దేవీ శ్రీప్రసాద్ అవుట్ అని, ఆ ప్రొడ్యూసర్లకి దేవీ శ్రీప్రసాద్కి మనస్పర్ధలు వచ్చాయి అని, ఇప్పుడు పుష్ప 2కి బీజిఎం కూడా దేవీ కాకుండా తమనిస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? తమన్ ఇస్తున్నారనే వాస్తవం, తమను కూడా ఓపెన్ అయ్యారు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం. ఎందుకంటే రీసెంట్గా బాబీ గారు బాలయ్య బాబుతో 109వ సినిమా 110వ సినిమా డైరెక్ట్ చేయబోతున్న నేపథ్యంలో అదే ఏదో కొత్త ట్రేజర్ కూడా రిలీజ్ చేశారు కదా. సో దానికి సంబంధించి బాబీ గారు అలాగే ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కూడా షేర్ చేసినప్పుడు పక్కన తమన్ గారు కూడా ఉన్నారు. వెంటనే ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్న, ఏంటి దేవి గారు వద్దనుకొని తమన్కు పెట్టారంటే, వెంటనే డైరెక్టర్ బాబీ అన్నారు, మీరు అలా కాంట్రవర్సీ క్వశ్చన్ అడగండి, తమన్ గారు ముందు నుంచి అనుకున్నాం, ప్రొడ్యూసర్స్ చాయిస్ అదే ఉంది, పెట్టుకున్నాం అంతేని. అంటే అప్పుడు తమన్ గారిని అడిగారు, ఏంటి మీరు పుష్ప 2లో సంబంధించి కూడా ఏదో మీ రోల్ ఉంటుందంట కదంటే, కొంతపాటు నాకు బీజిఎంకి సంబంధించి అడిగారండి, నేను అది ఓకే ఆ పనిలో బిజీగా ఉన్నానని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ తమను కూడా మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి దేవిశ్రీ ప్రసాద్ని పక్కన పెట్టి ఇప్పుడు తమన్ని ఈ పుష్ప 2 ప్రొడ్యూసర్లు ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు పుష్ప 2 అనేది ఆల్మోస్ట్ ఆల్ 1000 డేస్ నుంచి నడుస్తుందని కూడా మొన్న ఎక్కడో న్యూస్ చూశాను. అంటే 3 సంవత్సరాలు అయిపోవచ్చింది ఆ షూటింగ్ ప్రక్రియ అంతా. ఇప్పుడు సినిమాకి ఒక టెక్నీషియన్ పనిచేయాలంటే ఎన్ని రోజులు కాల్ షీట్లు తీసుకుంటారు చెప్పండి? నెల, ఒక 3 నెలలు, 6 నెలలు, మహా అయితే సంవత్సరం. సో ఈ సంవత్సర కాలంలో ఆ ట్యూన్ వినిపించండి, బాగాలేదు ఇంకోటి పెట్టండి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇది పెట్టండి, నచ్చలేదు ఇంకోటి మార్చండి అని చెప్పడానికి ఉంటుంది. సో ఆ ప్రకారం వీళ్ళు మొత్తం సైన్ చేసుకుంటారు, అడ్వాన్స్ తీసుకుంటారు, మొత్తం ఓకే చేసుకుంటారు. మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్లు, ఏది సినిమాలో రిలీజ్ చేసే 4-5 సాంగ్స్ కాకుండా మధ్య మధ్యలో చిన్న కోరస్తో వచ్చిన సాంగ్స్, చిన్న చిన్న సాకీల్లాగా వచ్చే పాటలు వస్తుంటాయి. అలాంటి పాటలు మళ్ళీ ఇంకా కౌంట్ ఉండదు, అది సంగీత దర్శకుడు ప్రతిభ బట్టి యాడ్ చేస్తుంటాడు. సో అట్లాంటివన్నీ యాడ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఈయన నెక్స్ట్ ప్రాజెక్ట్కో లేదా ఒక విదేశాల్లో స్టేజ్ షో పెర్ఫార్మెన్స్కో లేదంటే ఒక టీవీ షో ప్రోగ్రామ్స్కో ఈయన కొన్ని కాల్ షీట్లు అయితే ఇచ్చుకుంటాడుగా. అలా ఇచ్చుకున్నప్పుడు, అలా ముందుగా వాళ్ళకు కూడా కమిట్మెంట్ చేసి సంతకాలు పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఈ పుష్పాలోనే ఉన్నాను సార్, సారీ సార్ నేను దానికి రావాలంటే వారు ఊరుకుంటారా ఈవెంట్ వాళ్ళు? సార్ మీకు అడ్వాన్స్ ఇచ్చాం, మీరు సైన్ కూడా చేశారు, మీరు ఓకే అన్నారు, ఇప్పుడు ఎట్లా అయితే లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటే మాకు ఎంత నష్టం సార్ అని ఈవెంట్ వల్ల అంటే పెర్హాప్స్ నేను అనుకుంటున్నాను అట్లా. సో అలాగే ఎన్నాళ్ళని డ్రాగ్ చేస్తారు, వాళ్ళకు కూడా మిగతాది కూడా కంపోజ్ చేయాల్సి ఉంటాయిగా మిగతా సినిమాలకు కూడా. ఈ మధ్యకాలంలో దేవి గారు చెన్నైలో ఒక భారీ స్టూడియో కూడా కట్టుకున్నారంట, భారీ రికార్డింగ్ థియేటర్ కట్టుకున్నారు. దానికి స్వయంగా ఇళయరాజా గారిని పిలిచారు, సమ్ ఆయన వచ్చారు. ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తులు, ఒకటి బాలు, రెండు ఇళయరాజా గారు. సో ఆయన ఎంట్రన్స్, ఆ స్టూడియో రికార్డింగ్ థియేటర్ ఎంట్రన్స్లో కూడా బాలు గారు పెద్ద పోస్ట్ ఉంటుంది, ఇళయరాజా గారి కూడా ఉంటుంది. అది ఈ మధ్యన ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేసుకున్నాడు దేవి గారు. సో ఆయన ఫర్దర్గా డెవలప్మెంట్ కోసం, ఫర్దర్గా మూవీస్ కోసం చేస్తుంటారు. అలా చేసినప్పుడు వీళ్ళు ఎంత డ్రాగ్ చేయడం వల్ల ఆ సినిమాకి టైం కుదరకపోవచ్చు, లేదా నాకు కొంచెం టైం ఉంది సార్ ఎట్లా ఒకటి చేస్తాను అని ఉండొచ్చు. సో ఇక్కడే ఏదో మంతనాలు జరిగే ఘర్షణ జరిగింది, లేదా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. బట్ దాన్ని ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ ఓపెన్ చేయలేదు, డైరెక్టర్ సుకుమార్ గారు ఓపెన్ అవ్వలేదు, దేవి కూడా ఎక్కడ మాట్లాడలేదు. బట్ మొన్న చెన్నై ఈవెంట్లో పుష్ప 2 రిలీజ్ చేసే ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం దేవి గారు డైరెక్ట్గా, సార్ ప్రొడ్యూసర్ రవి గారు, నవీన్ గారు, రవి గారు ఇద్దరు, రవి గారు మీరు, నేను అప్పటికీ ట్రాఫిక్ ఎక్కువైంది, లోపలికి వచ్చేసారి క్రౌడ్ వచ్చింది సార్, ఇక్కడ కూడా మీరు లేటే అంటున్నారు సార్, అవుతుంది సార్, లేటు తప్పదు సార్, ఏదైనా మరి వెనక మాట్లాడటం కుదరదు సార్, అందరి సమక్షంలో అడిగేస్తున్నారు సార్, నా మనసు ఫ్రీ అయిపోతుంది సార్ అన్నట్టుగా అన్నారు. అంటే ఈయన దేవిశ్రీ ప్రసాద్ గారు బీజిఎం విషయంలో లేట్ చేశారు, సాంగ్స్ విషయంలో లేట్ చేశారు, దాన్ని తమను కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మొన్న చెన్నై ఈవెంట్లో దేవి కూడా ఇండైరెక్ట్గా అవును నిజమే అన్నట్టుగా ఈ కామెంట్స్ చేశారు. ప్రొడ్యూసర్ సార్ నేను ఎప్పుడు
సాయశక్తిలో నేను నా ఎఫర్ట్స్ అని పెడతాను సార్, నాకు ఆ టైం ఇస్తే నేను ఏం చేస్తాను, ట్రాఫిక్ ఉంది, క్రౌడ్ ఉంది, నేను ఎట్లా రాగలను, ఈరోజు ఫంక్షన్ కూడా లేట్ వచ్చామన్నారు మీరు, అవుతుంటాయి సార్ కొన్ని కొన్ని చూసి చూడటం ఒరియాలి. అఫ్కోర్స్ నా మీద మీకు చాలా ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నప్పుడే కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నట్టుగా మెన్షన్ చేశాడు ఆయన. సో అక్కడ మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ప్రొడ్యూసర్స్ దేవి ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయ్యే విధంగా దేవి అవుట్పుట్ ఇవ్వలేదు అనేది ప్రొడ్యూసర్స్ అభిప్రాయం. బట్ ఇన్నేళ్ళుగా డ్రాగ్ చేసినప్పుడు నేను మిగతా కూడా కమిట్ అయి ఉంటాను కాబట్టి అవి కూడా చూసుకొని కొట్టాలంటే కొంత నాకు టైం కావాలనేది దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయం. సో ఆ పరంగా కొంచెం లాగుతుంది, డ్రాగ్ అయింది, కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అన్నట్టుగా అయితే బయటికి సమాచారం వచ్చింది. అది కాకుండా అక్కడతో ఆగిపోలేదు. మొన్న కిసిక్ కిసిక్ సాంగ్ రిలీజ్ చేశారు శ్రీలేలది, అది కూడా ఆ సాంగ్ ఎందుకు అంత వైబ్ లేదు, ఊ అంటావా అంత స్థాయిలో లేదు అన్నట్టు కూడా ఒక రూమర్ ఇదైంది. దీనివల్ల పుష్ప సినిమాకే డ్యామేజ్ అవుతుంది. ఒక్క సాంగ్ బాగాలేకపోతే సినిమా పోతుందా అండి? సాంగ్స్ అస్సలు బాగాలేక సినిమా హిట్టినవి కూడా చాలా ఉన్నాయిగా. సినిమాలో కంటెంట్ ఉండి, వర్త్ ఉండి, హీరో పెర్ఫార్మెన్స్ సూపర్ ఉండి, డైరెక్షన్ బాగుండి, టేకింగ్ బాగుంటే అసలు ఒక పాటతో సంబంధం ఏముంది? పాట కానీ సినిమా స్టోరీ సూపర్ ఉందిరా, ఆ టేకింగ్ చాలా బాగుందిరా అనుకుంటారు. సో అంటే ఇది ఖచ్చితంగా దేవికి బ్యాడ్ చేయడానికి ఒక రకంగా క్రియేట్ చేసిన టాపిక్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ గారి కాంబినేషన్ బట్ స్టార్టింగ్ నుంచి అదే ఉంది, ఆ కాంబో ఎప్పుడు విడిపోలే. ఏది ఆర్యా నుంచి ఇప్పుడు పుష్ప 2 వరకు కూడా ఆయన మధ్యలో ఎన్ని చేసినా కూడా సుకుమార్ గారు ప్రొడ్యూసర్స్ మార్చారేమో, హీరోలను మార్చారేమో, కానీ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం దేవిశ్రీ ప్రసాదే. అండ్ మోర్ ఓవర్ సుకుమార్ గారి సినిమా అంటేనే ఖచ్చితంగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ ఇంతవరకు ఎప్పుడూ ఫ్లాప్ చేయలే. ఇప్పుడు ఊ అంటావా తర్వాత అది రంగస్థలంలో జిల్ జిల్ జిగేలు రాని, తర్వాత జగడము పిడో పా జగడంలో కూడా 36-37 పాట, తర్వాత ఆ అంటే అమలాపం స్టార్టింగ్ ఆర్య పేరు తీసుకోండి మీరు ఏది. అలాగే 100% లవ్లో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ప్రతి ఐటమ్ సాంగ్ కూడా సుకుమారు డైరెక్టర్గా సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ప్రతిది సూపర్ హిట్టే. ఇప్పుడు ఆ కిసిక్ కిసిక్ కూడా నెక్స్ట్ జనాల్లోకి స్లోగా వెళ్తుంది, ఒక బజ్ ఏర్పడుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్తూనే ఆ ఈవెంట్లో మెన్షన్ చేశారు, నేను కంపోజ్ చేసిన పాటలకి నాకన్నా హీరోయిన్లకి ఎక్కువ ఫేమ్ వచ్చింది, ఆ పరంగా పూజా హెగ్డే తర్వాత కొంతమంది హీరోయిన్లు అందరికీ సమంత వీళ్ళందరికీ కూడా మంచి ఇమేజ్ వచ్చింది, ఇది కూడా అలాగే మంచి హిట్ అవుతుంది, ఆ ఈ సాంగ్తో శ్రీలీల కూడా మంచి స్టార్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే అక్కడ బాబీ గారి డైరెక్షన్ సినిమాలో తమన్ ఓపెన్ అవ్వడం, నేను పుష్ప సినిమాలో చేస్తున్నాను చెప్పడం, ఇక్కడ ప్రొడ్యూసర్ గారు నా మీద మీరు ఎంత ప్రేమ ఉందో అంత కంప్లైంట్లు కూడా ఉన్నాయి నా మీద అని చెప్పి ఈయన అనడం, ఓవరాల్గా అందువల్ల డిలే అయ్యి సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయి ఉండొచ్చు, అది కాస్త ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వక తమన్ గారికి బీజియం ఇచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.